Hi students, hearty welcome to English grammar videos by Mr. Ramu 9390495239. Hi students, ఇప్పుడు మనం అసలు సిసలైన ఇంగ్లీష్ గ్రామర్ లో ఎంట్రీ అవ్వబోతున్నాం. సరే, ఇంతకు ఏంటా విషయాలు? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సెంటెన్సెస్. సెంటెన్సెస్ అంటే ఇంగ్లీష్లో వాక్యాలు. ఇది ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయమే. సెంటెన్సెస్ అంటే వాక్యాలు. అయితే ఇంతవరకు మనం ఎలా నేర్చుకున్నాం? వాక్యాలు రెండు రకాలుగా, R1 అని, R2 అని, R3 అని, అలాగే స్టాప్ వాక్యాలు S1 అని, S2 అని, S3 అని, ఈ విధంగా మీకు అర్థం కావడానికని స్టార్టింగ్ లో ఆ విధంగా నేర్పించడం జరిగింది. అయితే గ్రామర్ రూపకంగా, అకార్డింగ్ టు ది ఇంగ్లీష్ గ్రామర్, సెంటెన్సెస్ ఎన్ని రకాలు, మళ్ళీ వాటిలో కూడా ఎన్ని రకాలున్నాయి, వీటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాము. ఓకే స్టూడెంట్స్, కమాన్, లెట్ అస్ స్టార్ట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా సెంటెన్సెస్ అంటే వాక్యాలు. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 4 కైండ్స్. ఇంగ్లీష్ గ్రామర్ కు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ లో సెంటెన్సెస్ ఎన్ని రకాలున్నాయి? 4 రకాలున్నాయి. ఏంటవి? ముందుగా వాటి పేర్లను చూసుకుందాం. ఓకే, సరే. 1, అసర్టివ్ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్. సెకండ్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సెకండ్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సరే విద్యార్థులు, ఇప్పుడు మీరే చెప్పండి, సెంటెన్సెస్ హౌ మెనీ కైండ్స్ ఆర్ దే ఇన్ ఇంగ్లీష్ గ్రామర్? ఎస్, 4 కైండ్స్. వాట్ ఆర్ దే ఆర్ నంబర్ 1, అసర్టివ్ సెంటెన్స్. నంబర్ 2, ఇంటరాగేటివ్ సెంటెన్స్. నంబర్ 3, ఇంపరేటివ్ సెంటెన్స్. అండ్ నంబర్ 4, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇలా ఇంగ్లీష్ గ్రామర్ కు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ లో సెంటెన్సెస్ వచ్చేసి 4 రకాలుగా విభజించారండి. అంటే మనం ఏ వాక్యం మాట్లాడినా, ఇంగ్లీష్ లో ఎటువంటి వాక్యాలు మాట్లాడినా ఈ 4 ఉండాలి అని దాని అర్థం. వాక్యాలు ఉండేది కేవలం 4 రకాలండి. మనం ఏ మాటలు మాట్లాడినా కూడా ఈ 4 రకాల్లోనే ఉంటుంది అని చెప్పడానికే ఈ విధంగా సెంటెన్సెస్ 4 రకాలుగా విభజించి పెట్టారు ఇంగ్లీష్ గ్రామర్ లో. సరే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చిన్నగా పూర్తిగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఓకే స్టూడెంట్స్, సరే. సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ 4 కైండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్. సెకండ్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇంతవరకు అర్థమైంది కదండి. సరే, ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? పూర్తిగా మన తెలుగులో అర్థమయ్యే విధంగా మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ కామన్ సెంటెన్సెస్. కామన్ సెంటెన్సెస్ అంటే సింపుల్ సెంటెన్సెస్ అనుకోండి. మామూలుగా అసర్టివ్ సెంటెన్స్ అంటే ఉదాహరణకు ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను, ఇది కామన్ సెంటెన్స్. దాన్ని మనము ఆన్సర్స్ అని కూడా చెప్పవచ్చు. ఎవరైనా ఒక ప్రశ్న వేశారు, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? నేను మార్కెట్కి వెళ్తున్నానండి. ఇక్కడ ఒక ప్రశ్నకు వచ్చే సమాధానం, అందుకే దీన్ని ఆన్సర్స్ అంటాం. సింపుల్ సెంటెన్సెస్ గా ఉంటాయి ఇవి.
ఆన్సర్స్, మనం ఇచ్చేటువంటి ఆన్సర్స్, మనం ఇచ్చే సమాధానాలే అసర్టివ్ సెంటెన్స్ అని గుర్తించండి. అసర్టివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ కామన్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్. ఇకపోతే మనం ఇచ్చేటువంటి ఆన్సర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? వెరీ గుడ్. పాజిటివ్ లో అయినా ఉండాలి లేదా నెగిటివ్ లోనైనా ఉండాలి, అవునా? కామన్ గా ఆన్సర్స్ మనం ఇచ్చే సమాధానాలు రెండు రకాలుగా ఉండవచ్చు, అవునా? ఒకటి పాజిటివ్ గా ఉండవచ్చు లేదా నెగిటివ్ గా ఉండవచ్చు. సో అసర్టివ్ సెంటెన్స్ అంటే ఆన్సర్స్, ఆన్సర్స్ అన్నప్పుడు రెండు రకాలు, ఒకటి పాజిటివ్ ఆన్సర్, ఒకటి నెగిటివ్ ఆన్సర్, అంతే. ఉదాహరణలు చూస్తే కనుక, ఉదాహరణకు ఐఎమ్ గోయింగ్ టు ది స్కూల్, ఐఎమ్ గోయింగ్ టు ది మార్కెట్, ఐ లర్న్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐఎమ్ లర్నింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ హ్యావింగ్ మై మీల్స్, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. ఇవన్నీ ఏంటివి? ఆన్సర్స్. ఆ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? పాజిటివ్ లో ఉన్నాయి. కాబట్టి ఇవి అసర్టివ్ సెంటెన్స్ లో పాజిటివ్స్. అలాగే ఆన్సర్స్ నెగిటివ్స్ లో కూడా ఉండవచ్చు, పాజిటివ్స్ లో ఉన్నప్పుడు అలాగే నెగిటివ్స్ లో కూడా ఉండవచ్చు కదా. ఒక ప్రశ్న పట్టింది, ఏమని, ఏమండి మీరు ఈరోజు మరి బడికి వెళ్తున్నారా, ఆఫీస్కి వెళ్తున్నారా అని అడిగారు. లేదండి నేను ఆఫీస్కి వెళ్ళను లేదండి, ఈరోజు నాకు ఆరోగ్యం బాగలేదు. చూడండి, రెండు రకాలుగా ఆన్సర్స్ ఇచ్చారు. నేను ఆఫీస్కు వెళ్ళట్లేదండి, నా ఆరోగ్యం బాగులేదండి. సో ఇవన్నీ ఈ రెండు వాక్యాలు కూడా నెగిటివ్స్ సంబంధం. అందుకే రెండు రకాల ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అసర్టివ్ సెంటెన్స్ ను రెండు రకాలుగా విభజించుకోవచ్చు, ఒకటి పాజిటివ్ గాను ఒకటి నెగిటివ్ గాను. సో ఇప్పుడు చెప్పండి, అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కామన్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, లేదా మీకు ఇంకా తెలుగులోనే అర్థం చేసుకోవాలంటే అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఆన్సర్లు, కామన్ సెంటెన్సెస్, మనం మాట్లాడేటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్ గా మాట్లాడేటువంటి సెంటెన్సెస్ అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఆ అసర్టివ్ సెంటెన్సెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఒకటి పాజిటివ్ గా, ఒకటి నెగిటివ్ గా ఉన్నాయి. అర్థమైందండి? సో అసర్టివ్ సెంటెన్స్ అంటే ఆన్సర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్స్ రెండు రకాలు, ఒకటి పాజిటివ్ ఆన్సర్, ఒకటి నెగిటివ్ ఆన్సర్, ఇంతేనండి. దీని గురించి అర్థమైంది కదండి, ఓకేనా? సో అసర్టివ్ సెంటెన్స్ అంటే ఆన్సర్స్, ఆన్సర్స్ వచ్చేసి రెండు రకాలు, పాజిటివ్ ఆన్సర్ అండ్ నెగిటివ్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కూడా, సెకండ్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అంటే దీని అర్థము ప్రశ్న, ప్రశ్నార్థకము అని అర్థం. ఇంటరాగేషన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నావళి అని అర్థం. సో ఇంటరాగేటివ్ ఈ పేరులోనే ఉంది చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నించే వాక్యాలు అని అర్థం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నించే వాక్యం. అందుకే దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి క్వశ్చన్స్ అని రాశాను ఇక్కడ, క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ అంటే మీకు గుర్తుకు రావాలి, క్వశ్చన్స్ అని, ఓకేనా స్టూడెంట్స్? ఇకపోతే క్వశ్చన్స్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్, రెండవది WH క్వశ్చన్. క్వశ్చన్స్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి కదా, ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్ మరియు WH క్వశ్చన్స్. ఈ విషయాలు ఆల్రెడీ మనకు తెలియకుండానే నేర్చేసుకున్నాం. అయితే ఇంగ్లీష్ గ్రామర్ లో వీటి పేర్లు, అంటే క్వశ్చన్స్ చెప్పేటువంటి పేర్లు, క్వశ్చన్స్ చెప్పేటువంటి సెంటెన్సెస్, మరి వాటిని ఏమంటారంట? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అర్థమైందా స్టూడెంట్స్? సో ఇప్పుడు చెప్పండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి? క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, వన్ ఈజ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అండ్ అనదర్ వన్ ఈజ్ WH క్వశ్చన్. ఓకేనా స్టూడెంట్స్, ఇది అర్థమైందా? ఫస్ట్ ఏమి? అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏమి? ఆన్సర్స్. అవి ఎన్ని రకాలు? రెండు రకాలు, పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. అలాగే సెంటెన్సెస్ లో సెకండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, వన్ ఈజ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ WH క్వశ్చన్స్. ఇది అర్థమైందండి? ఇవి రెండు అర్థమైనాయా? సరే, ఇప్పుడు థర్డ్ సెంటెన్సెస్ అంటే, అసర్టివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ అని తెలుసుకున్నాము, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ అని. ఇవి రెండు వాక్యాలు కాక మనిషి మాట్లాడే
మనిషి మాట్లాడే వాక్యాలలో మూడవ రకం కూడా ఉంది. ఏంటది అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఇంపరేటివ్, ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏముంటాయి? అందులో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఏం లేదండి, ఇప్పుడు ఆన్సరు కాదు క్వశ్చను కాదు అనే కదా అర్థము. ఆన్సరు కాదు క్వశ్చను కాదు, వేరే రకంగా ఉండాలి. మరి అదే ఎలా ఉంటుంది అంటే ఆర్డర్ రూపకంగా ఉండవచ్చు, లేదా రిక్వెస్ట్, రిక్వెస్ట్ రూపకంగా ఉండవచ్చు. ఆర్డర్ అంటే ఆజ్ఞాపన, ఆజ్ఞాపించడము, ఆజ్ఞాపన వాక్యాలు అని చెప్పుకోవచ్చు. ఆర్డర్స్ అని అంటారు ఆజ్ఞ. ఉదాహరణకు కమ్ హియర్ అంటే ఇక్కడికి రా, గో దేర్ అక్కడికి వెళ్ళు, డ్రింక్ ఇట్ అది తాగు, సిట్ హియర్ ఇక్కడ కూర్చో, స్పీక్ సంథింగ్ ఏదో మాట్లాడు, రైట్ ద నోట్స్ నోట్స్ రాయి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే ఆర్డర్స్ అవి, ఒక సీనియర్ జూనియర్ కు చెప్పేటువంటి ఆర్డర్లు అవి, ఆజ్ఞాపన వాక్యాలు అంటారు తెలుగులో. మీకు అర్థమయ్యే విధంగా ఆజ్ఞాపించు వాక్యాలు ఆర్డర్స్ అని అంట. సో ఈ ఆర్డర్స్ అన్ని కూడా ఏ సెంటెన్సెస్ లో వస్తాయి? ఇంపరేటివ్ సెంటెన్స్ లో వస్తుంది అని అంటారు ఇంగ్లీష్ గ్రామర్ లో. అర్థమైందా అండి? ఇదేమో ఆన్సర్స్, ఇదేమో క్వశ్చన్స్. ఆన్సర్స్ కాదు క్వశ్చన్స్ కాదు అన్నప్పుడు ఆర్డర్స్, రిక్వెస్ట్. మరి రిక్వెస్ట్ అంటే ఏంటి? రిక్వెస్ట్ అంటే బతిమలాడడం, రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ అంటే బతిమలాడుకోవడం. ఇవ్వండి ఇవ్వండి, నాకు మీ పెన్ ఇవ్వండి దయచేసి, అంటే మనస్ఫూర్తిగా మర్యాద రూపకంగా మనము బ్రతిమలాడుకుంటే దాని పేరే రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే బతిమలాడుకోవడం. దీనికి కొన్ని పదాలు ఉన్నాయి. ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, గివ్ మీ యువర్ పెన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అని చాలా మరి ఎంతో మనస్ఫూర్తిగా ఎదుటి వారిని గౌరవప్రదంగా మనము రిక్వెస్ట్ చేసుకుంటాం. సో రిక్వెస్ట్ కు ఆర్డర్స్ కు ఒక చిన్న తేడా ఉందండి. ఆర్డర్స్ అంటే గివ్ మీ యువర్ పెన్, ఇదేనా ఆర్డరా రిక్వెస్ట్ అండి? ఇది గివ్ మీ యువర్ పెన్. అవును, ఇక్కడ రెస్పెక్ట్ మ్యానర్స్ లేదు, డైరెక్ట్ గా అడుగుతున్నాడు. ఏమని? గివ్ మీ యువర్ పెన్, నీ పెన్ ఇవ్వు అన్నాడు. అక్కడ వాయిస్ లో కూడా హై పిచ్ ఉంది. అయితే రిక్వెస్ట్ అలా ఉండదు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, గివ్ మీ యువర్ పెన్, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, కుడ్ ఐ ప్లీజ్ యూజ్ యువర్ సెల్ ఫోన్, ఈ విధంగా రిక్వెస్ట్ మ్యానర్స్ లో ఉంటుంది. అందుకే రిక్వెస్ట్ వేరు, ఆర్డర్స్ వేరు. అర్థమైందండి? సో ఇలాంటి ఆర్డర్స్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, ఇలాంటి వాక్యాలనే మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్. ఆర్డర్లు కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, ఆజ్ఞాపనలు కావచ్చు, బతిమలాడుకోవడం కావచ్చు, ఏవైనా సరే వాటిని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. అర్థమైందండి? సో మనిషి మాట్లాడే వాక్యాలు ఎంతున్నా వీట్లలోనే ఉంటుంది అని చెప్తున్నా. మనం ఏ వాక్యం మాట్లాడినా ఎవ్వరు, అమెరికాలో కావచ్చు, అనకాపల్లిలో కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవ్వరు ఏం మాట్లాడినా కూడా ఆ వాక్యాలు మరి ఈ విధంగా నాలుగు రకాల్లోనే ఉంటుంది అని చెప్తున్నా. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? సో అసర్టివ్ సెంటెన్స్ అంటే ఆన్సర్లు, పాజిటివ్ ఆన్సర్ ఉండొచ్చు, నెగిటివ్ ఆన్సర్ ఉండొచ్చు, అది కామన్ గా ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, పాజిటివ్ ఆన్సర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్కూల్, నెగిటివ్ ఆన్సర్. ఐ వెంట్ టు కాలేజ్, ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్, ఈ విధంగా పాజిటివ్స్, నెగిటివ్స్, పాజిటివ్స్, నెగిటివ్స్, ఈ విధంగా నేర్చేసుకున్నాం మనం ఆల్రెడీ. ట్రాన్సాక్షన్స్ అని, నెగిటివ్స్ అని, ఈ విధంగా నేర్చేసుకుని వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు క్లీన్ గా మనం ఆ సెంటెన్సెస్ ఏమంటాము అనే విషయం గురించి ఇక్కడ నేర్చుకుంటున్నాం. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఆన్సర్స్. ఓహో, ఆన్సర్లు, ఆన్సర్లు రెండు రకాలు, పాజిటివ్ ఆన్సరు మరియు నెగిటివ్ ఆన్సరు. అలాగే మరి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే మరి ప్రశ్నలు, ప్రశ్నార్థకాలు, క్వశ్చన్స్ అంటాము. క్వశ్చన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, రెండు రకాలు, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మరియు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్లు మరియు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మీకు గుర్తుకు రావాలి ఆర్డర్స్, రిక్వెస్ట్ అని గుర్తుకు రావాలి. అర్థమైందా స్టూడెంట్స్? ఇంతవరకు అర్థమైందా?
అలాగే ఇప్పుడు నాలుగవది తీసుకుందాం. ఫోర్త్ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ అంటే దీని అర్థం ఏంటి? ఫీలింగ్స్, భావాలన్నమాట. మన భావాలు, మనలో ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో హ్యాపీ ఫీలింగ్స్ కలుగుతాయి మనకు, కొన్ని సందర్భాల్లో సాడ్ ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. సో అలాగా మనలోని భావాలు సంతోషంగా ఉండవచ్చు, బాధాకరంగా ఉండవచ్చు, విచారకరంగా ఉండవచ్చు. ఇలా మన ఫీలింగ్స్ ను షేర్ చేసుకుంటూ ఉంటాం వాక్యాలలో. హో ఐ గాట్ ఎ లాటరీ, హో అంటే ఇక్కడ ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు, వ్యక్తపరచడం, తన ఫీలింగ్స్ ను వ్యక్తపరుస్తున్నాడు. హో ఐ గాట్ ద లాటరీ, ఐ వన్ ద మ్యాచ్, వి వన్ ద మ్యాచ్. ఈ విధంగా మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో హ్యాపీ ఫీలింగ్స్ ఉంటాయి, అదే మాదిరిగా సాడ్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. హో ఉష్ ఐ లాస్ట్ మై పర్స్, ఐ లాస్ట్ 10,000 రూపీస్ ఇన్ ద బస్. సో ఈ విధంగా ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు తన ఫీలింగ్ ద్వారా. ఇలాంటి ఫీలింగ్స్ కనుక మనం మాట్లాడినప్పుడు అలాంటి వాక్యాలను ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు ఇంగ్లీష్ గ్రామర్ లో. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఫీలింగ్స్. ఫీలింగ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, హ్యాపీ ఫీలింగ్స్ అండ్ సాడ్ ఫీలింగ్స్. ఈ విధంగా మనిషి ఏం మాట్లాడినా కూడా ఈ నాలుగు రకాల్లోనే మాట్లాడాలి, ఈ నాలుగు రకాల్లోనే మాట్లాడాలి. ఇంతకంటే మాట బయటికి రాదు, ఇంతకంటే ఎక్కువ ఎవరు మాట్లాడలేరు. అర్థమైందా విద్యార్థులారా, మై డియర్ ఫ్రెండ్స్? బాగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనకు తెలియకుండానే ట్రాన్సేషన్స్ పేరు చెప్పి పాజిటివ్స్ నేర్పించా, తర్వాత నెగిటివ్స్ నేర్పించా, నెగిటివ్స్ లో నుంచి మళ్ళీ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని, ఇదంతా ఈ నాలుగు పార్ట్లు నేను కవర్ చేశా. అంటే మీకు తెలియకుండానే అసెప్టివ్ సెంటెన్స్ గురించి చెప్పా, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పా. ఎంతవరకు మా లాస్ట్ భాగాలలో మీరు గమనిస్తే అందులో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని, పాజిటివ్ అంటే ట్రాన్సేషన్స్ అని పేరు పెట్టి అందులో పాజిటివ్స్ అని, అలాగే నెగిటివ్స్ అని, వీటి రూల్స్, వీటి కండిషన్స్, వీటిని ఎలా అప్లై చేయాలి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు లాస్ట్ పార్ట్లో వివరించా. అర్థమైందా స్టూడెంట్స్? కానీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించి తెస్తున్నాను ఇక్కడ అంటే, లాస్ట్ పార్ట్లలో మనం యాక్టివ్ స్పాసెస్ నేర్చుకున్నాము అవునా? ఇప్పుడు యాక్టివ్ స్పాసెస్ లు అసర్టివ్ సెంటెన్స్ లో ఎలా ఉంటాయి, అంటే పాజిటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఎలా, నెగిటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలి, అదే మాదిరిగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలి, అలాగే ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు అంటే ఆర్డర్స్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఎలా మార్చాలి, రిక్వెస్ట్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఎలా మార్చాలి, అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు అంటే హ్యాపీ ఫీలింగ్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఎలా మార్చాలి వాక్యాలను, సాడ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు వాక్యాలను ప్యాసివ్ వాయిస్ లో ఎలా మార్చాలి. అందుకని ఇప్పుడు ఈ విషయాన్ని నేను వివరిస్తున్నాను. మీకు ముందుగా అసర్టివ్ సెంటెన్స్ అంటే తెలవాలి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే తెలవాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే తెలవాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే తెలవాలి. ఇవి తెలియకుండా నేను డైరెక్ట్ గా యాక్టివ్ స్పాసెస్ చెప్పలేను. అయితే పాజిటివ్స్ కు మాత్రమే నేను ఇంతవరకు చెప్పాను. సుమారుగా 7-8 భాగాలు ఉన్నాయి, వెనక మీరు చూస్తే కనుక మరి యాక్టివ్ స్పాసెస్ సంబంధించే సుమారుగా 6 భాగాలు ఏమో ఉన్నాయి, అవన్నీ చూడండి మీరు లాస్ట్ పార్ట్లలో. యాక్టివ్ స్పాసెస్ మొదటి నుంచి తీసుకుని వచ్చాను. అయితే అవన్నీ కూడా మీరు గమనిస్తే పాజిటివ్ వాక్యాలలో ఉన్నాయి. ఇంకా నేను యాక్టివ్ స్పాసెస్ నెగిటివ్స్ లో చెప్పలేదు, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో మరి ప్యాసివ్ ఎలా ఉంటుందో చెప్పలేదు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో ఎలా ఉంటుందో చెప్పలేదు, ఆర్డర్స్ లో, రిక్వెస్ట్ లో, హ్యాపీ ఫీలింగ్స్ లో, సాడ్ ఫీలింగ్స్ లో, వీటి గురించి ఇంకా చెప్పలేదు. ఒరిజినల్ ఫిలిం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నా, అర్థమైందా? ఇంతవరకు మీరు నేర్చుకునేది కేవలం పాజిటివ్స్ లకు మాత్రమే ప్యాసివ్ వాయిస్ లు. ఇప్పటి నుంచి మనము ఫస్ట్ నెగిటివ్స్ లో నేర్చుకోవాలి, తర్వాత ఎస్ఆర్ నో క్వశ్చన్స్, తర్వాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో ప్యాసివ్ ఎలా చేయాలి, తర్వాత ఆర్డర్స్ వచ్చినప్పుడు మరి ప్యాసివ్స్ ఎలా చేయాలి, రిక్వెస్ట్ వచ్చినప్పుడు ప్యాసివ్స్ ఎలా చేయాలి, హ్యాపీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ప్యాసివ్స్ ఎలా చేయాలి, సాడ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ప్యాసివ్స్ ఎలా చేయాలి, ఇలా ఒక్కొక్క విషయంలో ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ తో ముందుకు సాగిపోతున్నాం, దూసుకుపోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు నేను తయారు చేసి మీకు అందజేసినటువంటి వీడియోలు పూర్తి స్థాయిలో చూసి ఉంటే కనుక ఈ వీడియో కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థం అయి ఉంటుందని పూర్తి స్థాయిలో నేను నమ్ముతున్నాను. ఓకే స్టూడెంట్స్, ఎనీహౌ బాగా అర్థం చేసుకోండి. మీరు ముందుగా గుర్తించుకోండి, సెంటెన్సెస్ అంటే వాక్యాలు, ఇంగ్లీష్ గ్రామర్ కు సంబంధించి వాక్యాలు నాలుగు రకాలు.
assertive sentence, interrogative sentence, imperative sentence and exclamatory sentence. Assertive sentence anaga answer lu. Assertive sentence anaga common sentences, simple sentences ledha answer lu gurtunchukodaniki baaguntundi. Answer lu, answer lu rendu rakalaga untayi. Positive answer untadi ledha negative answer untadi. Alage interrogatives ante prashnarthakalu, prashnalu. Prashnalu anaga questions. Questions are of two types, rendu rakalu, yes or no questions and WH questions. Alage imperative sentences untayi. Vakyallo imperative sentence ante emabba orders untayi, requests untayi, aagnapanalu, pratimalaadukovalalu. Alage fourth sentence exclamatory sentence, exclamatory sentence. Feelings, happy feelings kaachu, sad feelings kaachu. So ila active passive anedi 8 rakaluga undi ani cheppadaniki. ఇంతవరకు మనం నేర్చుకున్నది కేవలం పాజిటివ్ వాక్యాలకు మాత్రమే యాక్టివ్ యాస్పాసెస్ నేర్చుకున్నాం. లాస్ట్ పార్ట్ లు చూసేసి నాకు యాక్టివ్ యాస్పాసెస్ వచ్చు అని మాత్రం అనుకోవద్దండి, ఇంకా చాలా ఉంది. పాజిటివ్ లలో యాక్టివ్ యాస్పాసెస్ మాత్రమే నేర్చుకున్నాం, నెగిటివ్స్ లో కూడా నేర్చుకోవాలి అది రెండు, అలాగే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు యాస్పాసెస్ ఎలా మార్చాలి అది మూడు, నాలుగు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఐదోది ఆర్డర్స్ వచ్చినప్పుడు, అలాగే ఆరోది రిక్వెస్ట్ వచ్చినప్పుడు, అలాగే ఏడవది హ్యాపీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు, ఎనిమిదవది సాడ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు. ఈ విధంగా ఒక్కొక్క వాక్యంలో అసర్టివ్ సెంటెన్స్ లో పాజిటివ్స్ లో, అసర్టివ్ సెంటెన్స్ లో నెగిటివ్స్ లో, ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, అలాగే ఆర్డర్స్, రిక్వెస్ట్, హ్యాపీ ఫీలింగ్స్, సాడ్ ఫీలింగ్స్, ఇలా వీటన్నిటి మీద యాక్టివ్ స్పేసెస్ ను ఎక్కడిస్తే అక్కడ బాగా నీట్ గా అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్క ప్యాసెస్ ను ఈజీగా కరెక్ట్ గా చేయగలిగిన కెపాసిటీ మన విద్యార్థులకు రావాలి అనే ఉద్దేశంతో మా నెక్స్ట్ భాగాలు కూడా నెగిటివ్ల నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఇప్పుడు నేను ఈ టైం వచ్చింది కాబట్టి సెంటెన్సెస్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి తెలియజేస్తున్నాను. యాక్చువల్ గా ఒరిజినల్ గా తెలుసుకోవాలంటే ఇప్పటి నుంచి మీకు నిజంగా ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏంటి అనే విషయాలు తెలుస్తాయి. ఓకేనా స్టూడెంట్స్, ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరొకసారి ఈ వీడియోను చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇది బాగా అర్థమైతేనే ముందు ముందు మా వీడియోలు యాక్టివ్ స్పేసెస్ లో కూడా ఇలాగే ఉంటాయి, అలాగే డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ లో కూడా మరి ఇదే మాదిరిగా పాజిటివ్ లలో, నెగిటివ్స్ లలో, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఆర్డర్స్, రిక్వెస్ట్, హ్యాపీ ఫీలింగ్స్, సాడ్ ఫీలింగ్స్, డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ కూడా దీని మీద బేస్ అవుతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యాక్టివ్ స్పేసెస్ ఇన్ అసర్టివ్ సెంటెన్స్, దట్ టు ఇన్ నెగిటివ్స్, యాక్టివ్ స్పేసెస్ ఇన్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్, యాక్టివ్ స్పేసెస్ ఇన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, యాక్టివ్ స్పేసెస్ ఇన్ ఆర్డర్స్, యాక్టివ్ స్పేసెస్ ఇన్ రిక్వెస్ట్, యాక్టివ్ స్పేసెస్ ఇన్ హ్యాపీ ఫీలింగ్స్, యాక్టివ్ స్పేసెస్ ఇన్ సాడ్ ఫీలింగ్స్, ఇలా మొత్తం 8 రకాలుగా నేర్చుకోబోతున్నాం. సో యాక్టివ్ స్పేసెస్ అనేది 8 రకాలుగా ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా స్టూడెంట్స్, మ్యాటర్ అర్థమైందా? అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఇదే 8 రకాల మీద ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ముందుకు దూసుకు వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది పడకండి, పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా మా వీడియోలు చూడండి, హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయకపోతే ఇక్కడ రాదండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కమాన్ లెట్ అస్ స్టార్ట్, లెట్ అస్ కంటిన్యూ టు ది నెక్స్ట్ పార్ట్. ఓకేనా స్టూడెంట్స్, బాయ్.